ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన బి కొండలరెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ తదితర పాఠశాలలో ఉపాధ్యాయ టీపీటీఏ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి బి కొండలరెడ్డి మార్చి 2019లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు పొన్నమాల రాములు, మండల శాఖ అధ్యక్షులు వెంకట్, జిల్లా నాయకులు జానకిరాములు, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మోడల్ స్కూల్ రావడం జరిగింది. ప్రధానంగా ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగ సమస్యలను, సామాజిక సమస్యలను పరిష్కారంలో భాగంగా ఉపాధ్యాయుల సమస్యలను తమ గొంతుగా వినిపించడానికి, ప్రభుత్వం దగ్గర గొంతుగా వినిపించడానికి, ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను అవి విద్యారంగానికి అనుకూలంగా ఉంటే సరి అయినటువంటి విషయంగా చెప్పడం, లేదా అనుకూలంగా లేకపోతే ఇవి సరైనవి కావు అనేటువంటి విషయంగా చెప్పడానికి, అలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న విద్యారంగ విధానాలపైన కౌన్సిల్లో మాట్లాడడానికి, ప్రధానంగా ఈ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం వల్ల జరుగుతున్నటువంటి జరగబోయేటటువంటి ఇబ్బందులకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ, ఇక మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సమస్యలన్నీ అనేక మేనేజ్మెంట్లో కొనసాగుతున్నాయి. మోడల్ స్కూలు, కేజీబీబీలు, తర్వాత ఎయిడెడ్ పాఠశాలలు, ఐటీడిఏలు, ట్రైబల్ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు ఇలా జరుగుతున్నాయి. అన్నిటితో కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకుండా కాంట్రాక్ట్ బేస్డ్గా, తర్వాత పార్ట్ టైమ్గా, అవర్లీ బేస్డ్గా, గెస్ట్ లెక్చర్స్గా ఇస్తూ రావడం జరిగింది. ఈవెన్ జూనియర్ కాలేజీలో, డిగ్రీ కళాశాలల్లో కూడా పార్ట్ టైమర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించే విధంగా, కేజీబీబీలో పనిచేసే వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించే విధంగా కృషి చేయడానికి, ఉద్యమాల ద్వారానే సమస్యల పరిష్కారం దొరుకుతాయనే విషయాన్ని తెలియడానికే ఇవాళ ప్రచారంలో భాగంగా రావడం జరిగింది. ఇంకా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి.